ఇలాపల శ్రీనివాస చౌదరి గారు మాట్లాడతారు. సీనియర్ ప్రేక్షకులకి, మీకు, ప్యానెల్ లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకి, అలాగే ఇతర మిత్రులకి, అనలిస్టులకు కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో కాపులందరూ ఒకే వేది మీదకి రావాలి, వస్తే మంచిది అనేది వాదన నేను వ్యతిరేకించనండి. అయితే ఇది ఎవరో వెనకాన కొన్ని పార్టీలు నడిపిస్తున్నాయా, లేదంటే గతంలో దాసరి నారాయణరావు గారు ఉండేటప్పుడు కాపు సామాజ వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునేవాడు. ఆ తర్వాత చిరంజీవి గారు వచ్చారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీల్లో కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, గంటా శ్రీనివాస్ గారు కావచ్చు, ఆ విధంగా జేడీ లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఇతర కొన్ని ఇతర రాజకీయ పార్టీలు చిన్న చిన్న కాపు సంఘాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా గతంలో ఒకసారి ఇదే వేరే ఛానల్ డిబేట్ జరిగినప్పుడు ఈ విషయం చెప్పారు. విజయవాడలో ఒక స్టార్ హోటల్లో వీళ్ళందరూ సమావేశం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో చిరంజీవి గారి ప్రతినిధులు అంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి అని ఎవరైనా చెప్పుకో కుటుంబ సభ్యులే కాబట్టి, వాళ్ళు కూడా అక్కడ ఒక సమావేశం ఏర్పడడం జరిగింది. అయితే నిజంగా రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి కాపు, బలిజ, తెలగ, ఒంటరి, పిరికి బలిజ, దాసరి బలిజ, భోగం బలిజ, అనేక రకమైన 162 కులాలు సబ్ క్యాసెస్ కింద కాపులు సమీకరణ ఉన్నారు. అయితే ఇక్కడ అందరికీ ఒక్కరే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవడం అనేది నాకు తెలిసి అంత అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు సమావేశం అయిన వాళ్ళు మొదగడ 14 సంబంధించిన వాళ్ళు ఈ మీటింగ్ లో లేరు. మొదగడ 14 గారు గత 3 ఏళ్లుగా ఎక్కడున్నారో ఏమో నాకు కూడా తెలియదు, ఎందుకంటే చాలా సైలెంట్ గా ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు లేఖలు రాయడం అనేది సర్వసాధారణం, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళకి. సరే ఆయనే కాపు సమాజ వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే కూడా మిగతా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. అయితే ఇక్కడ మొత్తం మీద ఏం జరుగుతుందంటే వైసీపీ నాయకులు ఒక వ్యూహకర్తగా ముందుకు తీసుకొచ్చారు బొందరగడ పద్నాభ గారు. నేను చాలా స్పష్టంగా ముందు ఛానల్ కూడా చెప్పాను, ఎట్లా అంటే ప్రజారాజ్యం పార్టీని పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ముందుకు వచ్చారో అదే విధంగా ఈరోజు ప్రజారాజ్యం 2 కింద ముందరగడ గారిని ప్రొజెక్ట్ చేయాలని, కాపులందరూ ఒక వేది మీదకి వస్తున్నారు, వాళ్ళు రాజ్యాధికారం చేపట్టాలనే ఆలోచన వాళ్ళకి కలిగింది. సో ఈ ఓటింగ్ ప్యాటర్న్ ని చేల్చాలంటే ఇక్కడ ఎన్నికల ఇంజనీరింగ్ చేయాలి. ఎన్నికల ఇంజనీరింగ్ అంటే ఏంటి, కాపు ఓట్లో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ గా ఉన్నటువంటి కొన్ని కులాలు, దాసర బల్జీ కావచ్చు, పిరికి బల్జీ కావచ్చు, ఒంటర బల్జీ కావచ్చు, తెలగ బల్జీ కావచ్చు, భోగం బల్జీ కావచ్చు, అనేక అంశాలు. ఇప్పుడు రాయలసీమలో కొన్ని కులాలు ఎక్కువ, కోస్తాంధ్రలో కొన్ని కులాలు ఎక్కువ, అట్లా ఉత్తర కులాలు, ఉత్తర భారతదేశంలో ఉత్తరాంధ్రలో కొన్ని కులాలు ఎక్కువ, ఇట్లా టోటల్ గా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అత్యధికంగా నిజంగా ఐక్యంగా ఉంటే వాళ్ళే శాసించగలరు ముఖ్యమంత్రి ఎవరైనా. కానీ ఐక్యత అనేది నేను నాకు తెలిసినంత వరకు నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయండి వాళ్ళతో, ఎందుకంటే నేను ఈ వెరీ మీద చెప్పలేను కానీ చాలా నా క్లోజెస్ సర్కిల్ ఉంది. చాలా మంది నా మిత్రులు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కాపుల్లో ఉన్న ఐక్యతని కాపాడుకోలేకపోవడం అనేది వాళ్ళ బలహీనత. అది నేను గతం కొన్ని ఏళ్లుగా చూస్తున్నాను, అదా 30 ఏళ్లుగా చూస్తున్నాను ఈ విషయం. ఎందుకంటే యూనివర్సిటీ నుంచి, నేను విద్యార్థుల నుంచి కూడా చూస్తున్నాను, ఎక్కడైతే ఒక కాపు వ్యక్తి ముందుకు వస్తున్నాడో వెంటనే ఆ సబ్ క్యాస్ట్ లో ఉండే వ్యక్తి ఇంకొక సంఘం ఏర్పాటు చేయడం అనేది ఆనవాయితీగా వచ్చేసింది. అంటే వాళ్ళల్లో వాళ్ళ ఐక్యత లేకపోవడం అనేది కొంచెం బాధాకరం. ఇంక ఇప్పుడు వచ్చింది ఒక వేదిక తీసుకొస్తున్నారు, రావాలని కోరుకుంటున్నారు, సంతోషం, నిజంగా నేను కూడా ఆహ్వానించదగలి. అయితే ఇంకొక పార్టీకి పావుగా మలుసి ముందగడ పదనామా ప్రజెంట్ చేసి ఎక్కడైతే ఈ కాపులంతా ఐక్య ఓటింగ్ ప్యాటర్న్ మారిపోతే వైసీపీకి దెబ్బ కొడుతుందనే ఆలోచన రావడంతో, రెండు ప్రత్యాన పార్టీకి ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బీజేపీ బీసీలకు పెద్దపేట వేస్తున్నారు, బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారు, సో వీళ్ళు ఐక్యత అయినా కూడా ఏ పార్టీ బెస్ట్ అనేటప్పుడు కొంత చిలక జరుగుతుంది. సో అల్టిమేట్ గా ఏంటంటే ఎన్నికల ఇంజనీరింగ్ భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహకర్తగా ఉన్నటువంటి వాళ్ళ వ్యూహకర్త సలహా మేరకి ముద్రగడ పదనాన్ని ముందు తీసుకొచ్చారు. ఇది గమనించిన కాపు నాయకులు కూడా 2-3 సమావేశం రహస్యంగా ఒకసారి జరిగింది విజయవాడలో, మళ్ళా హైదరాబాద్ లో కూడా ఒకసారి సమావేశం జరిగింది. దానికి ముందు మన రలా గారి మీద రెక్కీ విషయం పైన కూడా డిస్కస్ కూడా జరిగింది వాళ్ళు. సో కాపులు శ్రీనివాస చౌదరి గారు, నాకు చిన్న సందేహం అండి సార్, చెప్పండి. వైఎస్ఆర్సీపీ ప్రభావితం చేస్తే ప్రభావితం అయ్యేంత బలహీనమైన స్థితిలో ముద్రగడ గారు ఉన్నారా, లేకపోతే ఆయన దగ్గర ఉన్న నాయకులు ఆయన అంచులుగా ఉన్నారా? నాకు బేసిక్ డౌట్ అండి. చాలా సీనియర్ సీజన్డ్ పాలిటీషియన్, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వీళ్ళైపోయే స్థితిలో ఆయన ఉన్నారా? సార్ నిజంగానే ముద్రగడ పద్మనాభ గారు గొప్ప నాయకులు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కాదు అనుకునే వాళ్ళు అంతమంది ఉన్నారు. ఇక్కడ ముద్రగడ పద్మనాభ నేను మొదట చెప్పాను, ఆయన పెద్ద ఆయన, ఆయన కులానికి బ్రాండ్ అంబాసిడర్ అని చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, కొంత ఆయన అభిమానులు కూడా ఒప్పుకోవచ్చు. అయితే ఇక్కడే చిల్లి కనబడతా ఉంది. ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నది వైసీపీ, ఇంకొంతమంది కాపులు ప్రజెంట్ చేస్తున్నది ఇంకొక బీజేపీ పార్టీ, మా పార్టీ సైడ్ నుంచి అత్యధిక బీసీలు మాతో ఉన్నారు అని మేము చెప్పుకుంటాం. సో టోటల్ గా ఏంటంటే
బీసీ ఓటింగ్ అనేది సోషల్ ఇంజనీరింగ్ లో మీరు చెప్పుకుంటున్నారా, మీతో ఉన్నారా నిజంగా? లేదు సార్, మా పార్టీ అధ్యక్షుడే బీసీ నాయకుడు. వేరే మేము ఎందుకు అంటున్నాము, మా పార్టీ గతంలో చాలా అత్యధిక సీట్లు కానీ అదేవిధంగా మా మినిస్టర్స్ కానీ ఇచ్చాము. మేము మళ్ళీ కూడా వాళ్ళకి పెద్దపెట్టడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అయితే నేను ఇక్కడ మీకు చాలా చాలా క్షుణ్ణంగా చెప్పాలి సార్, పార్టీకి అంటే వైసీపీ పార్టీకి డౌన్ఫాల్ స్టార్ట్ అవడంతో ఎన్నికల వ్యతిరేక ఓట్లు చేల్చాలనేది ఒక పాయింట్ అయితే, పూర్తి స్థాయి వ్యతిరేకని కార్నర్ చేయటం కోసం ఎన్నికల ఇంజనీరింగ్ లో భాగంగా కొన్ని కులాల పేరు గతంలో ఒక నేషనల్ పార్టీ ఎంఐఎంఐ నెటపం తీసుకొచ్చిందో అట్లా వీళ్ళు తీసుకొచ్చి వ్యతిరేక ఓట్లు చేల్చడం ఒకటి, కాపు సామాజిక వర్గంలో ఓటింగ్ చేల్చడం ఒకటి, రెండు ముస్లిం ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లలో వస్తున్న చీలికను కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఒకటి. ఈ మూడు రకాల ఇంజనీరింగ్ లో భాగంగానే అధికార పార్టీ చాలా తెలివిగా ఆలోచన ముందు చూపుతోనే 2023కి లాస్ట్ గానీ 24 జనవరిలో గానీ ఎలక్షన్ పోవాలనే ఆలోచనలో వైసీపీ వాళ్ళు ఉన్నారనేది నాకున్న అంత ఇంత సమాచారం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఓపెన్ గా చెప్పారు, మీ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మీరు హృదయంగా ఉన్న సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ పరిణామాలు వేగవంతంగా జరుగుతున్నాయి. చాలా మందికి తెలియకపోయినా నేను కూడా ఏం చేయాలి, ఎందుకంటే భారీ ఎత్తున కాపుల సమీకరణ అవా చేయాలని దాంట్లో కొన్ని ఎవరికి మద్దతు ఇవ్వాలి, ముద్రగడ పద్రామం గారా, లేదంటే చిరంజీవి వంశీకి సంబంధించిన వాళ్ళ, లేదంటే కన్నా లక్ష్మీనారాయణ జడి లక్ష్మీనారాయణ ఇతర నాయకుల అనేది గంటా శ్రీనివాస్ గారు నాయకత్వం జరుగుతున్నవా, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళకి ఇంకా ఒక సమిష్టి అజెండా రాలేదు, అది ఇంకా వచ్చే తర్వాత ఒక వేదిక తీసుకొస్తారనే ఆలోచనలు ఉన్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో మాత్రం కదలిక వచ్చింది, ఈ కదలిక అధికార పార్టీకి పావులుగా మారకుండా వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడి అద్భుతమైన విజయం సాధిస్తే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళు కండలిస్తుంది, మా పార్టీలో వాళ్ళు మంచి నాయకులు కూడా తింటారని మీ ద్వారా కోరుతున్నాను. రైట్, ఒకసారి మన మాదిరి